లక్ష్మీదేవి పల్లి అనే ఒక గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ కృషి పట్టుదల క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధించవచ్చని తెలుపుతోనే తన అభివృద్ధితో పాటు తన సామాజిక వర్గం యొక్క ఆర్థిక రాజకీయ సామాజిక చైతన్యం కోసం కృషి చేసినటువంటి శ్రీనివాస్ గుప్తా గారి వాళ్ళ మంతం ఉన్నారు. నమస్తే. నమస్తే. ఓకే సార్, చెప్పండి. ఎక్కడో లక్ష్మీదేవి పల్లి గ్రామం నుంచి ఇప్పుడు ఇట్లాంటి బాధ్యతలు చేపట్టడం ఎట్లా అనిపిస్తుంది? మీ జర్నీ ఎట్లా సాగింది? చాలా సంతోషం ఉంది రమేష్. ఎట్లా అంటే, ఒక మామూలుగా లక్ష్మీదేవిపల్లి గ్రామంలో మామూలు కుటుంబం, అంటే కులానికి వైశ్య కులమైనా కానీ అగ్ర కులమైనా కానీ 8 కోట్ల మధ్యలో ఈరోజు ఈ స్థాయికి ఒక టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా రావడం అంటే ఒక కూప అనిపిస్తుంది. కేసీఆర్ గారి, కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడానికి ఒక మంచి అవకాశం అనిపిస్తుంది. ఎందుకంటే ఈ లక్ష్మీదేవిపల్లిలో మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ నారాయణరావుపేటలో హై స్కూల్లో 5 కిలోమీటర్లు నడుచుకుంటూ పోయి మళ్ళీ అప్ అండ్ డౌన్ కూడా నడుచుకుంటూ చదువుకుంటూ తర్వాత ఎప్పుడో సైకిల్ మీద పోవడం, తర్వాత ఎప్పుడో మనకు బజాజ్ చేత కొనడం, ఇట్లా స్టెప్ బై స్టెప్ చదువుకుంటా ఎంఏ పొలిటికల్ సైన్స్ ఉస్మానియా యూనివర్సిటీలో డిస్టెన్స్ చదువుకుంటాం. ఎందుకంటే నేను ఏ ఊర్లో అయితే పుట్టినో ఆ రోజు నుంచి కూడా మేము గణపతిని నిమజ్జనం పెట్టడం, గణపతి విగ్రహాన్ని పెట్టేసి నవరాత్రులు చేయడం అంటే ఒక కల్చర్ లాగా, అంటే ఎట్లాంటిది మన సంస్కృతి సాంప్రదాయాలను కూడా ఊళ్ళో ఒక యూత్ పరంగా ఒక యూత్ను ఎంకరేజ్ చేసేటట్టు ఆ రోజులలోనే క్రికెట్ ఆడుకుంటూ వాలీబాల్ మంచి ప్లేయర్ ఉండి వాలీబాల్ ప్లేయర్గా ఉండి నేను సిద్దిపేట డిగ్రీ కాలేజీలో చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు కూడా నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది వాలీబాల్లో. స్పోర్ట్స్లో బాగా యాక్టివ్గా ఉండాలి, స్పోర్ట్స్లో మంచి యాక్టివ్ ఉండి మళ్ళీ తర్వాత మేము క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టాలి. క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టేసి మొత్తం మండల వైజ్ కాకుండా మెదక్ జిల్లా, పాత మెదక్ జిల్లా నుంచి అన్ని టీమ్స్ వచ్చింది. దాదాపు ఒక 50-60 టీమ్స్ వచ్చింది. లక్ష్మీదేవిపల్లి అనే గ్రౌండ్లో పెట్టేసుకుంటూ అట్లా ఆ స్థాయి నుంచి ఇక గవర్నమెంట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ కాలేజ్ గవర్నమెంట్ ఎంత అంటే జనరల్లీ మీరు అలా ఉండాలని కాదు కానీ జనరల్లీ విలేజ్లో కానీ ఎక్కడ కానీ ఏం జరుగుతుందంటే మీ సామాజిక వర్గానికి చెందిన పిల్లల్ని కొంచెం మీ తల్లిదండ్రులు రిస్ట్రిక్ట్ చేయడము ఇట్లాంటి కార్యక్రమాల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేయరు, అంత అగ్రెసివ్గా ఉండరు కదా, మీకు ఎట్లా సాధ్యమైంది ఇంట్లో? అప్పుడు మనకు మొదటి నుంచి ఏంటంటే ఒక ధైర్యం, అంటే నాన్న కూడా ఊర్లో పెద్ద కోమటి అన్నందు, అంటే మా 24 మంది వయసుల కుటుంబాలు ఉంటే ఆ ఊరికి మాదే పెద్ద. బతుకమ్మ పండుగ మన గణపతిని బతుకమ్మ పండుగ అప్పుడు కావచ్చు, బతుకమ్మ పండుగ బతుకమ్మను హనుమాన గుడి దగ్గర పెట్టినప్పుడు ఫస్ట్ సపోర్ట్ తోటి మా బతుకమ్మ వచ్చిన తర్వాతనే మిగతా వాళ్ళందరూ వచ్చారు. అంటే ఆ బతుకమ్మ పండుగ కూడా బతుకమ్మ కోసం పువ్వు కూడా మేము తీసుకొని వస్తుంటాం, తంగడి పువ్వు, కుంక పువ్వు. మేము పొద్దున్నే ఎప్పుడో 2-3 గంటలకు రాత్రికి సైకిల్ మీద పోయేసి ఎక్కడో భద్రకాల దగ్గర ముస్తాబాద్ దగ్గర పోయేసి అడవులలో ఆ పువ్వు తీసుకొని ఆ గంపలో వెనక గంప కట్టుకుని సైకిల్ మీద గంప తీసుకుని కంప్లీట్ విలేజ్ లైఫ్ మీరు మిస్ కాలేదు. ఇక మామూలుగా కాకుండా అట్లా తీసుకొచ్చేసి మా బతుకమ్మ పెద్ద ఉండాలి, మా బతుకమ్మ పెద్ద ఉండాలి, అందరూ మాకు అంత కాంపిటీషన్ లాగా అన్నట్టు. ఇక మరి వర ఉపలసింది బతుకమ్మ రా అని చెప్పేసి ఒకరుకోవడం అనుకుంటుంది, అంటే ఒక ఛాలెంజ్ ఉంటుంది మాకంత. ఇక అట్లా మళ్ళీ మనం అది సద్ల బతుకమ్మ రోజు ఎట్లా మనకు మంచిగా సత్య ఏది మల్లిద ముద్దలు మంచిగా పులిహోర చెరువులు పిల్లలు అన్నట్టుగా అవన్నీ తీసుకొని ఆ చెరువు దగ్గర నారాయణపేట చెరువు దగ్గర చెరువుల బతుకమ్మ వేసిన తర్వాత మేము అందరం కూర్చొని అలాగే వలయలాగా అందరం కూర్చొని సరే ఇప్పుడు వెళ్తా ఉంటారా విలేజ్కి? మీ విలేజ్కి వెళ్తా ఉంటారు? కంపల్సరీ ఊరు నుంచి మన దగ్గరికి వస్తారు. మనం మా ఊరు నుంచి మొత్తం యూత్ అంతా చేసి నాకు విసేజ్ చెప్పడానికి వస్తే ఇక రాత్రి డిన్నర్ చేసి పంపించడం. అంటే వాళ్ళకు మనకేంటంటే పుట్టిన ఊరును మరవద్దు, కన్న తల్లిదండ్రులు మరవద్దు, చదువు చెప్పిన గురువును మరవద్దు అని ఒక నినాదం నాకు మొదటి నుంచి. ఎందుకంటే మనము కష్టపడి పైకి వచ్చినాం, మనలాగా వేరే వాళ్ళు కూడా కష్టపడితే మనమంతకు నా ఉప్పల ఫౌండేషన్ నుంచి ఎప్పుడు ఒక అక్షయపాత్రలాగా దానం చేస్తుంటాం. అది ఏదైనా కావచ్చు, ఎలా వరకు దాదాపు ఒక 1500 మందికి పుస్తకం బట్టలు ఇవ్వడం, ఇంకా చదువుకోవడానికి ఏమైనా స్కాలర్షిప్ వాళ్ళకు అంటే ఎంకరేజ్మెంట్ కట్టడం, నోట్బుక్స్ వంచడం, ఇంకా వాళ్ళకు అనాథ పిల్లలను ఆదుకోవడం, వికలాంగులను ఆదుకోవడం, ఆర్ఫనైజ్ కావచ్చు, మళ్ళీ ఇంకా అది కాకుండా డిపెండెంట్ వాళ్ళకు ఏదో ఒకటి మనకు వాళ్ళందరికీ కూడా నా వంతు సాయం చేస్తుంటే అంటే నేను చేస్తున్న దాన్ని చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా చేస్తారనేది ఒక మంచి ఆలోచన. ఈ ఫౌండేషన్ పెట్టాలనే ఆలోచన ఎక్కడ దట్టింది మీకు? ఇన్స్పైరేషన్ సంఘటన ఏదైనా ఉందా? అంటే ఎట్లా అంటే అప్పుడు మనం ఇప్పుడు సరే ఒక స్థాయిలో ఉన్నాం, డబ్బు ఉన్నది మన దగ్గర, యూత్ ఫాలోయింగ్ ఉన్నది, అందరు మంచి ఒక నా దగ్గర ఒక 1000-1200 మంది జాబ్ వర్కర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ మనం సంపాదించిన డబ్బులో ఒక 10% అన్నా దాన ధర్మం ఉంటేనే మన జన్మకు సార్థకం. నేను అదే ఆలోచిస్తాను. అంటే నాలాగా ఎందుకంటే అందరూ అట్టుంటారనేది కాదు, కొందరు ఒక 90% అయితే చెయ్యాలనేది ఒక తపన. ఇవాళ హైదరాబాద్కు మామూలుగా వచ్చినాం, మామూలుగా కష్టపడ్డాం, టూ వీలర్ మీద రోజు 100 కిలోమీటర్లు తిరిగినా నా వ్యాపారంలో డెవలప్ చేసుకోవడానికి. అంటే మామూలు స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినా అంటే
అంటే విన్నాను మీ వ్యాపారం గురించి ఎట్లా తీశారు కాబట్టి, అంటే సైకిల్ మీద అవి డిస్ట్రిబ్యూట్ చేయడం దగ్గర నుంచి ఈ గ్లాస్ ట్రేడింగ్ ఇక్కడ నుంచి చాలా కింది స్థాయి నుంచి కూడా ఎదిగినట్టు. అంటే ఇష్టము మళ్ళీ ఇంకోటి ఏంటంటే అప్పటి నుంచి మనకు ఏంటంటే నేను డిగ్రీ ఫైనల్ అయిన తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ కావాలని ఉండే, నేను ఆల్రెడీ ఫిజికల్ టెస్ట్ కూడా పాస్ అయినా, డైలీ 5000 మీటర్స్ రన్నింగ్ లాంగ్ జంప్ హై జంప్ ఇవన్నీ అంత అంత రెడీగా ఉండే గ్రౌండ్ లో ఫుల్. తర్వాత ఇక అది ఎందుకో ఇక మళ్ళీ గ్యాప్ వచ్చేసింది, అది మైనస్ అయింది. ఇంకోటి డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ టీచర్ జాబ్ కూడా సంగారెడ్డి జాబ్ రిటర్న్ టెస్ట్ రాసిన అప్పుడు ఏదో ఇంది పండిట్ కోసం మా అన్నయ్య కూడా ఇంది పండిట్ ఉండే, ఇంది పండిట్ లాగా మనం కూడా కావాలని చెప్పేసి అనుకున్నాం, అది ఎందుకు గ్యాప్ వచ్చింది. ఇట్లా జాబ్ కావాలి లేకపోతే నీట్లో కంప్యూటర్ చేసిన పశ్చిర్వాల్ హైదరాబాద్ కాచి కూడా వైస్ హాస్టల్ ఉన్నా, కాచి కూడా వైస్ హాస్టల్లో ఉండి ఫ్రీగా ఫుడ్ తిన్నా, ఫ్రీగా ఫుడ్ తిని ఇవాళ నేను వైస్ హాస్టల్కు రూమ్ డోనర్ నేను. అంటే నేను ఎప్పుడైనా కానీ హాస్టల్కే నేను చైర్మన్ కావచ్చు. అంటే అట్లా మనము ఎక్కడైతే ఉంటామో దానికి ఒక సార్థకం లాగా నా పేరు ఉండేటట్టుగా కూడా ఉండాలి, అమ్మ నాయన పేరు ఉండాలి. ఈ సొసైటీ ఈ సామాజిక వర్గం మనకి ఎంతో కొంత ఇచ్చింది, దాని నుంచి నేర్చుకున్నాం కాబట్టి మనం కూడా తిరిగి ఎంతో కొంత ఇవ్వాలి. అందుకనే ఊర్లే లక్ష్మీపల్లె గ్రామంలో ఒక గాంధీ విగ్రహం శిథిలావస్థలో ఉంటే గాంధీ విగ్రహం మంచి విగ్రహాన్ని పెట్టినాం. మాది ఒక 4-5 గజాల ఇల్లుండే, ఆ ఇల్లును డిస్మెంటల్ చేపించేసి ఊరు కోసం ఇచ్చాం. ఊర్లే రెడ్డి సంఘం అంటే రెడ్డి సంఘమే కాకుండా అన్ని కులాలకు ఒక కమ్యూనిటీ లాగా కమ్యూనిటీ లాగా ఇక రేషన్లతోటి భూమి పూజ చేయించేసి ఒక 10 లక్షలు అన్నతో శాంక్షన్ చేపించేసి దాన్ని డెవలప్మెంట్ చేసుకోవాలి. వాళ్ళు అది కాకుండా గుడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఉండే 100 సంవత్సరాల కింద టెంపుల్, ఆ టెంపుల్ కూడా మొత్తం పిల్లర్స్ లేక అప్పుడు ఎక్కడ కట్టింది, ఆ పిల్లర్స్ లేకపోయేసరికి అంత క్రాక్స్ వచ్చేసి ఎప్పుడైతే ఎప్పుడు పడిపోతుందో అన్నట్టు ఉండే. ఇక నాకు ఊర్లో అంత మా యూత్ పిల్లలు వాళ్ళంతా భజన మండలి అందరూ వచ్చారు. ఈ గంట మళ్ళీ వాళ్ళంతా ఇక టీం అంతా శ్రీమాస్ రెడ్డి ఇప్పుడున్న సర్పంచ్ వీళ్ళందరూ వచ్చేసరికి ఇక నేను కూడా ఎందుకంటే మనం కూడా చేయాలి. సో మీకు ఆధ్యాత్మిక చింతన కూడా చాలా ఎక్కువనే అనుకోవచ్చు. ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక నేను ఆ గోడలన్నీ డిస్మెంటల్ చేసి మళ్ళీ విగ్రహాన్ని కూడా డిస్టర్బ్ కాకుండా మంచి పిల్లర్స్ లేపి మంచి గ్రనైట్ తోటి బ్రహ్మాండంగా కట్టినట్టు టెంపుల్ కట్టేసి ఎవరిది కూడా డొనేషన్ లేకుండా నా సొంత డబ్బులతో కట్టేసి వాళ్ళందరూ అడిగారు, అన్న వీళ్ళు ఇస్తా అంటారు వాళ్ళు ఇస్తా అంటారు గుడి కోసం అంటే ఎవరిది అమ్మ నాయన పేరు మీద ఉండాలి, విశ్వనాథం ఉప్పల అనంత లక్ష్మి పేరు మీదనే ఒక ఫౌండేషన్ నుంచి ఉన్నట్టుగా ఉండాలి. మేము ఇద్దరు అన్నదమ్ములు కలిసి భూమి పూజ చేసి అంతా చేసాం. చేసిన తర్వాత మంచిగా మూడు మన ఇది శ్రీరామనవమి రోజు 3 రోజుల ఊర్లో పండుగ చేసాం. ఆ పండుగ కూడా ఎట్లాంటి మొత్తం ఊరు మొత్తం జాతరలాగా ఒక 3-4 మంది అందరికి భోజనాలు మంచిగా డిన్నర్ డిన్నర్ అన్నీ చేసేసుకుని పండుగ వాతావరణం చేసాం. అట్లా మనం ఏంటంటే ఊరు కోసం ఒక గిఫ్ట్ లాగా మన ఊర్లో పుట్టినందుకు మనం న్యాయం చేయాలి. అందుకే శ్రీమంతుడు సినిమా మనం చూసినాం, అంటే మన పుట్టినూరుకు మనం కూడా ఏదో ఒకటి చేయాలి. సరే, విద్యాభ్యాసం అంతా కొనసాగింది ఇదంతా చెప్పుకుంటొచ్చాం. అయితే జనరల్లీ ఇందాక నేను చెప్పినట్టు అగ్రెసివ్గా ఉండాలని ఎట్లయితే చెప్పినాను, మీ సామాజిక వర్గం నుంచి నార్మల్ మిగతా యాక్టివిటీస్తో పాటు పొలిటికల్ కూడా అంత చైతన్యం లేదు అని చెప్పుకోవాలి. వాస్తవానికి నిజంగా మీరు రాజకీయ ప్రవేశం ఎట్లా జరిగింది, మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు, అసలు ఎవరు తోడ్పాటు అందించారు? అంటే మాకు ఫస్ట్ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్ఎస్యూ నుంచి యూత్ కాంగ్రెస్ అట్లా డెవలప్ అవుకుంటా ఫారూక్ హుసేన్ గారు ఎమ్మెల్సీ అప్పుడు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే నేను స్టార్ట్ అవుకుంటూ 2000 కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇక మనకు టికెట్ ఎమ్మెల్యే కోసం అని చెప్పేసి ఉప్పల కోసం అడిగినా, ఇవన్నీ అడిగినాం కానీ ఇక ఎంతసేపు ఇదంతా ఇక దేవుళ్ళేని జాతర లెక్క ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఏముంటుంది. ఇక్కడ మన వడ్డీ స్టోర్ మనోడైనా కానీ ఉప్పల పైన పోయి అధిష్టానం కావాలి, ఆడ సంతకం పెట్టుకోడు ఎవరికి వస్తుందో తీర్పాలని తెలియదు. ఇక అట్లా ఉండేసి ఇక నాకు అంత విరక్తి వచ్చేసి ఎట్లయినా మనం ఒక తెలంగాణ ఉద్యమకర్త తెలంగాణ సిద్దిపేట బిడ్డ మట్టిలో ముట్టిన మాణిక్యం అని చెప్పేసి అప్పుడు కేసీఆర్ గారికి నాయకత్వంలో పనిచేస్తానని చెప్పేసి నేనే ఆలోచించుకొని మన చింతమడకలో పుట్టిన బిడ్డగారు తెలంగాణ కోసం తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు అనే నినాదంతో పనిచేసిన నాయకుడు ఆ నాయకుని ఆధ్వర్యంలో నేను కూడా పనిచేస్తాను. కేసీఆర్ గారు గ్రామంకు దగ్గరలో ఉంటుంది కదా, పొలిపేరని చింతమడక సార్ అని మాది ప్రస్తుతం. అంటే ఆ టైంలో మీకు ఏం వచ్చేది, కేసీఆర్ గారు ఒక స్వరాష్ట్ర సాకాంక్షతో ఒక పార్టీ ఏర్పాటు చేయడం అట్లా ముందుకెళ్తా ఉంటే మీకు ఏమనిపించేది పక్క గ్రామే? అంటే మాకు ఎట్లా అనిపించింది అంటే ఒక ఉద్యమ నాయకునిగా ఇప్పుడు ఎన్నో 60 సంవత్సరాల పోరాటం, 60 సంవత్సరాల నుంచి గాంధీ కేసీఆర్ గారు ఎట్లా చేస్తాడు అనేది ఒక ఆలోచన ఉండే. ఎందుకంటే సార్ దగ్గర కూడా ఒక మామూలు వ్యక్తి ఆయన కూడా మామూలుగా కులానికి అగ్రకులమైనా కానీ చింతమడకలో ఒక వ్యవసాయ కుటుంబం, ఇవాళ రైతు కుటుంబం కానీ. ఇప్పుడు మనం చింతమడక పోగానే ఆ స్కూల్ దాటంగానే రైట్ సైడ్ పొలం అంతా ఉంటుంది కేసీఆర్ గారు. అప్పుడు వాళ్ళ అన్నయ్య గారు రంగారావు గారు ఉండే వాళ్ళంతా అప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు కూడా చూస్తుంటే అన్నయ్య కూడా టీచర్గా ఉండే ఇండిపెండెంట్గా చింతమడకలో జాబ్ చేసింది, రోజు సైకిల్ మీద పోయేసి స్కూల్లో టీచర్గా చేసేసి వచ్చాడు. అట్లా మాకు చింతమడకతోటి అనుబంధం, దుర్గారెడ్డి నా క్లాస్మేట్ వాళ్ళందరూ ఉంటుంది.
అట్లా అయినప్పుడు ఏంటంటే ఒక ఉద్యమ నాయకుడిగా దేశంలో ఉన్న పార్టీలందరినీ నేర్పించి ఒప్పించేయాలి తెలంగాణను తీసుకొచ్చాడు. తెలంగాణను తీసుకొచ్చిన తర్వాత ఒక మంచి నాయకత్వం తోటి బంగారు తెలంగాణకు అవుతున్న సందర్భంగా మా నేను నుంచి మా సామాజిక వర్గం ఒక దాదాపు 25 లక్షల మంది ఉంటుంది. చూద్దాం మన కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో పనిచేద్దామని ఒక 10,000 మందితో తెలంగాణ భవన్లో చేరాను. బ్రహ్మాండంగా మొత్తం ఊరేగింపు, 4 చౌరస్తాలు 2 గంటలు జామ్ అయింది, 3 పోలీస్ స్టేషన్ల కేస్ బుక్ అయింది. అంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ ఇప్పటిలాగానే ఎలక్షన్ కోడ్ అట్లా ఆయన నాయకత్వంలో పనిచేస్తామని పోయినా మొత్తం ఎమ్మెల్యే ఎలక్షన్లు కావచ్చు, జెడ్పీటీసీ ఎలక్షన్లు కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్లు కావచ్చు, ఎంపీ ఎలక్షన్లు అన్నింటిలో బ్రహ్మాండంగా తిరిగిన ఒక స్టార్ కంపెనీ లెక్క కులం నుంచి